మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు ఆ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఇక 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని 9 ఏళ్లలో చేసి చూపించిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. వసంతాలు పూర్తి చేసుకొని పదవ వసంతంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసలు వాసిన అమరవీరులకు ముందుగా ఘనంగా నివాళులు అర్పిస్తూ నీళ్లు నిధులు నియమకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు పరుస్తూ దేశానికి మన రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపారని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం 9 సంవత్సరాల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ప్రజా సంక్షేమంలో అభివృద్ధి